వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం. హాజరైన పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు పవన్. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ప్రచార భేరి. నాయకుడు అంటే ప్రజలకు నమ్మకంగా ఉండాలన్న సీఎం జగన్, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని పిలుపు. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై మోదీ తీవ్ర ఆగ్రహం. విపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని విమర్శ. తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేక టెక్నాలజీని సద్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా ప్రంధాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ రద్దు చేసేందుకు మోడీ, అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు అందించడం తెలిసిన నేతలు కూటమిలో ఉండాలని వెల్లడించారు. కమిట్మెంట్ లేని రాజకీయాల వల్ల ఏపీ నాశనమైందని, అమరావతిలో 3 లక్షల కోట్ల ప్రజల ఆస్తి నష్టం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమగ్రంగా ఆలోచించి రూపొందించిన మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చామని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందులో కూడా చూస్తే, మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం, రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారు చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏవి, ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకో ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి, అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే, యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా, ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో బీసీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం, 50 సంవత్సరాలకే నెలకు 4000 రూపాయలు పెన్షను బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టి, తద్వారా వారి యొక్క వృత్తిపరంగా, చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మాదిరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం,
చట్టసభల్లో 33% రిజర్వేషన్ రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాడవాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా, వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు, యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు. నాయకుడు అంటే ప్రజలకు నమ్మకం ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మంగళవారం కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ప్రచార వేళలో సీఎం మాట్లాడారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్నారు. ఎవరి ఎలాంటి నాయకుడో ప్రజలు గమనించాలన్నారు. ఎవరి రికార్డేంటో, ఎవరి రిపోర్ట్ ఏంటో చూద్దామా అని జగన్ అన్నారు. ఎవరిది బోగస్, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చుదామా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తాము చేసిన పనులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు. మీ అందరి సమక్షంలో నిలుచుని అందరినీ కూడా ఆలోచనలు చేయమని కోరుతా ఉన్నా. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ 58 నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒకవైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రత్యందారి అటువైపున ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు, జరుగుతూ ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలరాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీరు ఎవరికి
మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది, ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు, ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా. ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో మీ అందరితో. ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా. మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా, ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బ కొట్టుకుంటూ ఏమంటాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని దారాషివ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ విపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేక టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు ప్రధానంగా తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు వారి అబద్దాలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ఫేస్ ను ఉపయోగించి తప్పుడు వీడియోలతో వారి ప్రేమ దుకాణాల్లో అమ్మకానికి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు జాతి ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమన్నారు. और मैं स्वयं भी टेक्नोलॉजी का बहुत बड़ा समर्थक रहा हूं. मैंने सोशल मीडिया का उपयोग हमेशा जनता जनार्दन से जुड़ने के लिए किया है, आपकी इच्छाओं आकांक्षाओं को जानने के लिए किया है. आप तक सरकार का कोई कार्यक्रम पहुंच रहा है या नहीं, उस पर सुधार की गुंजाइश क्या है, ऐसी फीडबैक के लिए मैंने सोशल मीडिया का उपयोग किया है. लेकिन ताजा घटनाएं परेशान करने वाली है. लोकतंत्र प्रेमी हर व्यक्ति को शर्मसार करने वाली है. जो लोग भाजपा से, एनडीए से मुद्दों के आधार पर, सच्चाई के आधार पर, अपने कार्य के आधार पर आमने सामने राजनीतिक लड़ाई नहीं लड़ पा रहे हैं, वो अब सोशल मीडिया पर फेक वीडियो फैला रहे हैं. हमारी पार्टी के अलग अलग नेताओं की आवाज में आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके कभी मेरी आवाज, कभी हमारे अमित भाई की आवाज, कभी हमारे नड्डा जी की आवाज, कभी हमारे मुख्यमंत्रियों की आवाज, और जो कभी हमने सोचा भी ना हो ऐसे वाक्य हमारे मुंह में रख करके आग लगाने की कोशिश कर रहे हैं. ऐसी खबरों से, ऐसे वीडियो से समाज के अंदर तनाव पैदा करने का षड्यंत्र चल रहा है. देश में अगर शांतिपूर्ण चुनाव चलते रहे तो इनके इरादे कभी भी सफल नहीं हो सकते. और इसलिए आने वाले एक महीने के अंदर अंदर देश में कोई बड़ी हरकतें करने का इनका इरादा है. और मैं एक बड़ी गंभीरता से उन पर आरोप लगा रहा हूं, सामाजिक तनाव पैदा करके अनहोनी घटनाएं घटे इसके खेल खेले जा रहे हैं. और इसलिए मैं छत्रपति शिवाजी महाराज की सातारा की पवित्र धरती से देशवासियों को कहना चाहता हूं, मीडिया के मेरे साथियों को कहना चाहता हूं कि लोकतंत्र की भलाई के लिए, देश में सुख शांति के लिए, देश की एकता के लिए कृपा करके जो भी फेक वीडियो निकलते हैं उनको हम एक्सपोज करें. ऐसे कोई भी वीडियो, कोई भी तस्वीर आपके व्हाट्सएप पर आए
तो किसी सोशल मीडिया पर दिखे तो मेरा रिक्वेस्ट है पुलिस को जानकारी दे, उसको फॉरवर्ड करने से पहले सोचिए कहीं वो आपका भी नुकसान कर देगी, क्योंकि कानून बहुत कड़क है। और मैं ही चाहता हूं कि निर्दोष नागरिक इसके शिकार हो जाए, और इसलिए ये फेक वीडियो इन सब से हमारे समाज को बचाना हमारा दायित्व है। और ऐसे लोगों के विरुद्ध मैं इलेक्शन कमीशन से भी विशेष रूप से रिक्वेस्ट करता हूं कि आप उनके ओर के कठोर कार्रवाई करने के लिए कदम बढ़ाएं। బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముని కూడా వదలటం లేదని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. గుండు అరగుండు ఇద్దరు బస్టాండ్లో దేవుడు బొమ్మ చూపించి డబ్బు అడుక్కున్నట్లు రాముడితో రాజకీయం చేస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సవరించేందుకే ఈసారి 400 సీట్ల నినాదంతో వస్తున్నారని తెలిపారు. ఈసారి బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని, బీజేపీని ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలైన వెంటనే మోదీ దళితులు బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలను చూసే కోదండరాం కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయని తెలిపారు. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడు సాక్షిగా 15 అగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా 3 రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, అందుకే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేద వాళ్లకు ఉచితంగా ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయల సిలిండరే కాదు, 450,000 ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లతోని పేదోళ్ళకి ఇల్లు ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమమే నియామకాలు, తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకున్నది. బీసీ జనాభా లెక్కలు కట్టమని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు చేసి ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నది. రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు. నేను మళ్ళొక్కసారి హుజూరాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 అగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం, మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది. అందుకే 15 అగస్టు లోపల ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నా, తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, ప్రతి రైతుకు చెప్పండి 15 అగస్టు లోపల మా రేవంత్ అన్న మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా. అందుకే సోదరులారా, మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనది. ఇవాళ వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 100% మెజార్టీతోని గెలిపించండి. గుండు అరగుండు మనకి ఇచ్చింది ఏంది లేదు, నరేంద్ర మోడీ ఇచ్చింది. ఏందా అంటే నరేంద్ర మోడీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డు మాత్రమే. గ్రామ గ్రామంలో చెప్పండి, బీజేపీ ఇచ్చిన గాడిద గుడ్డు గాల్లో గలిచిపోద్ది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలిపించండి. వాళ్ళ కుటుంబం ప్రజాసేవ చేసింది. వాళ్ళ తండ్రి జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించండు. వారిని గెలిపించండి, మీకు అండగా నిలబడే బాధ్యత నాది. మీరందరు 100% మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా?
ఇస్తారా? లక్ష లక్ష రెడీ కదా. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని అన్నారు. రావుల పాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ ని అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికే ఈ రోజు ఈ ప్రెస్ మీట్. ఒకటి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తాను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖస్థితి మాటలు? వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? మీరు బాధపడిన మాట వాస్తవమైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా? మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు, మరి ఎంత బాధపడ్డారు మీరు? నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు? మీకు భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా, మీ చెల్లెలని చూడకుండా నా గురించి, నా పేరు గురించి, నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు. కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ చార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిందో, సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూజ్డ్ గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది. కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు, ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో, కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు, అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్ షీట్ లో చేర్చలేదు. కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు? చేర్పించిన వ్యక్తిని ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలైతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చేవారని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్టం చంద్రబాబు జాహీరు కాదని చెప్పారు. మన వద్దకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని, మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరిని దగ్గరకు రానివారని, కనీసం తన వద్ద పనిచేసే డైరెక్టర్లకైనా కప్పు కాఫీ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేయడానికి? మీ సేవకులవా? మీ బానిసలవా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాతా? మీకున్న జబ్బుని మా కట్టి కట్టారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని
మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాళ్ళకి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నూనె ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడావు కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవపోతే ప్రజలు ఇంకా చెప్పాను మీకు, నా పేరు పద్మనాభరెడ్డి ఇంకా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి తరవపోతే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మోదీ పత్రం ప్రారంభమైనట్లేనని హెచ్చరించారు. పలు కేసుల్లో చాలా ఏళ్లుగా బెయిల్పై ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ జోలికి బీజేపీ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. సైకలాజికల్గా బెదరగొట్టడం అవసరమైతే ఆయన కూడా లోపలేసి మూడవ ముఖ్యమంత్రి ముచ్చటగా జైల్లో ఉండడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు. నేను ఆ విషయం ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేసిన మంచిది. ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి రేవంత్ని అరెస్ట్ చేస్తే ఈడ జీరంగ పెట్టలాగా ఉన్నాడు, ఊరికి వాగుతున్నాడు, లోపలేద్దామని వేస్తే మంచిదే. ఆ విధంగా వేస్తే ఇంకా మోడీ పతనం ప్రారంభమవుతుంది. ఈ జీరంగ పెట్టాలంటాడు ఇంకా పైకి వస్తాడు. ఒక విధంగా అది మంచిదే. అయితే నేను చెప్పిన ఏంటంటే ప్రజాస్వామ్య సొత్తానికి వ్యతిరేకం కదా. నీకు వ్యతిరేకం అనుకున్నది జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు అనుకూలంగా ఉన్న డకాయిట్స్ అంతా మీతో ఉన్నారు. ఎవరైతే ఆర్థిక నేరస్తులుగా ఉన్నారు, ఎవరైతే హత్యాపేత్తలు ఉన్నారు, ఎవరైతే రేపిస్టులుగా ఉన్నారు, ఎవరైతే డకాయిట్లాగా ఉన్నారో వాళ్ళందరూ మీ సంఖ్యలో కూర్చుంటే వాళ్ళు పవిత్ర గంగోలాగా ఉంటారా? ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు రాజకీయంగా, కేజ్రీవాల్ వ్యతిరేకించిన, సోరియన్ వ్యతిరేకించిన, రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన, ఎవరు వ్యతిరేకించినా వాళ్ళంతా దేశద్రోహలా? ఇది ఒక విధంగా చెప్పాలంటే కేరళ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులు, ఎంత మంచి వాళ్ళైనా. మిమ్మల్ని సమర్థించే వాళ్ళంతా ఎంత నేరపూరితమైనటువంటి వాళ్ళు ఉన్నా కూడా చాలా గంగువైనటువంటి వాళ్ళు. మీకు పక్కనే ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, మరి ఎన్ని కేసులు ఆయన పైన, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతుంది, ఎన్ని ఏళ్ళకి బెయిల్ పైన ఉన్నాడు, 10 ఏళ్ళకి బెయిల్ పైన ఉంటాడా? అంటే మీకు మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఆయన సపోర్ట్ ఆయన క్షేమంగా ఉంటాడు. అదేవిధంగానే మీ కంట్రస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక కక్షపూరితమైన వైఖరి, ప్రజాస్వామ్య వైఖరి కాకుండా ఫ్యాక్సిస్ట్ యొక్క కక్షపూరిత వైఖరి ఎట్టుంటుందో ఆ పద్ధతుల్లో మోడీ దిగజారి. బహుశా స్వాతంత్రం వచ్చినందుకు ఇప్పటిదాకా ఇంత దిగజారిన ప్రధానమంత్రి లేడు. భవిష్యత్తు కూడా వస్తాడు నేను అనుకోను. పొరపాటున భవిష్యత్తు కూడా ఇట్లాంటి ప్రధానం వస్తే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండదు. మళ్ళీ హిట్లర్ పరిపాలన రావడం తప్ప ఇంకొక మార్గం లేదు. అది ప్రమాదం. కానీ జనం ఒప్పుకోవడం లేదు. ఎందుకు దిగజారి మాట్లాడుతున్నాడు? బాగా తెలిసినటువంటి 2వ దఫా ఎన్నికలు జరిగిన తర్వాత నార్త్లో ఉత్తరాదిలో వాళ్ళు చాలా ఎక్కువ ఆశ పెంచుకున్నారు. అయోధ్య రాముడు కాపాడాలనుకున్నారు. కానీ వాళ్ళకి సీట్లు అంది వచ్చేటువంటి అవకాశం కనపడలేదు. ఎప్పుడైతే ఉత్తరాది పడిపోతున్నాడో దక్షిణాది అడ్డకి రాదు, ఓట్లు పెరగచ్చాగా సీట్లు రావు. అందువల్ల ఇప్పుడు దిగజారిపోయి రకరకాల పద్ధతుల సెంటిమెంట్ రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టించి మళ్ళీ ఏదో ఒక పదమే గెలవాలనేటువంటి ఒక దిగజారుడు పద్ధతుల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే అది హోమ్ మినిస్టర్ సై అని చెప్పని వాళ్ళ సైన్యాన్ని పంపించి దాడులు చేస్తూ ఉన్నాడు. ఇది ఓటమి దిశగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ డిస్ప్రేషన్ నిరాశాన్ని నిస్పృహణం చూసేటువంటి వాగుడు తప్ప ఇంకోటి కానీ కాదు. ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నాడు టీఆర్ఎస్ నాయకులు, నాకు వాళ్ళకి 2 సీట్లు పైన రావు మోడీకి, హాంగ్ గవర్నమెంట్ సెంట్రల్ వస్తుంది,
నా పైనే డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ రావాలి కాబట్టి నాకు 12 సీట్లు వస్తాయి, 20 సీట్లు అయినా చెప్పాడు, 12 15 సీట్లు వస్తాయని చెప్పేసి అని అంటున్నాడు. అంటే అంత పెద్ద ఆవులు వేసేవాడికి 200 సీట్లు వస్తాయి, నీకేం వస్తాయి, నీకు 0 వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల, చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం, హాజరైన పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు పవన్. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ప్రచార భేరి, నాయకుడు అంటే ప్రజలకు నమ్మకంగా ఉండాలన్న సీఎం జగన్, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని పిలుపు. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై మోదీ తీవ్ర ఆగ్రహం, విపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని విమర్శ, తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేక టెక్నాలజీని సద్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా ప్రంధాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, రిజర్వేషన్ రద్దు చేసేందుకు మోడీ అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.